విశాఖలో విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. స్టీల్ ప్లాంట్ నుంచి ఈ వెళ్ళే రహదారిలో అయితే మటుకి ముగ్గురు యువకులు అతివేగంగా వెళ్ళి ఒక ఫోలుకు ఢీకోవడంతో ఇద్దరు యువకులు ఘటనా స్థలంలోనే అక్కడికక్కడ మరణించడం అయితే జరిగింది. మూడో వ్యక్తికి దెబ్బలు తగిలి హుటాహుటిన హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. మనం ఇప్పుడైతే ఆ యాక్సిడెంట్ అయితే ఎక్కడ జరిగిందో ఆ స్పాట్లో అయితే ఉన్నాం. మనం చూస్తున్నాం ఈ రహదారి కర్వ్, డీప్ కర్వ్, అంటే స్టీల్ ప్లాంట్ సెక్టర్ 12లో వచ్చే ఈ కర్వ్ నుంచి అతివేగంగా రావడంతో వీళ్ళు ఈ ఫోల్కి, ఇక్కడ ఉన్న ఫోల్కి అయితే గుద్దుకోవడం జరిగింది. అయితే ఘటనా స్థలంలో మనం చూస్తున్నాం. ఘటనా స్థలంలో మొత్తం ఇక్కడ అతివేగంగా వెళ్ళి మనకి ఎక్కడ ఏదైతే కనిపిస్తుందో మనం మన వీడియోగ్రాఫర్ చూపిస్తున్నారు విజువల్స్. ఆ ఫోల్కి అయితే దీక్కోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించడం జరిగింది. సోమేష్, వాసు అని ఇద్దరు చనిపోవడం అయితే జరిగింది. రాజు అయితే మటుకి ఈ క్షతగాతులుగా హాస్పిటల్కి దెబ్బలు తగిలి హాస్పిటల్కి తరలించారు. పోలీసులు హుటాహుటిన అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మనకి ఇక్కడ ట్రాఫిక్ ADCP శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏం జరిగింది అసలు, ఏ విషయం? ఈరోజు మధ్యాహ్నం సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఈ స్టీల్ ప్లాంట్ సెక్టర్ 12 దాటిన తర్వాత ఉన్నటువంటి కర్వ దగ్గర గంగవరం గ్రామానికి చెందినటువంటి ముగ్గురు యువకులు, సోమేష్, వాసు, రాజు అనేటటువంటి ముగ్గురు మత్స్యకార యువకులు, వారు ఈ పక్కనే ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి, పూడిమడక అనే గ్రామానికి వివాహానికి పోతున్నట్టు, పెళ్లికి హాజరవడానికి వెళుతున్నట్టుగా తెలిసింది. వారు ముగ్గురు కూడా ఈ బజాజ్ N200 అని చెప్పి మంచి హై స్పీడ్ వెహికల్, కొత్త వెహికల్. ఆ వెహికల్లో రైడర్గా సోమేష్ ఉన్నాడు, మిగిలిన ఇద్దరు కూడా పిలియన్ రైడర్స్గా ఉన్నారు. రైడర్ హెల్మెట్ కూడా ధరించి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించినప్పుడు మనకి ఆ వాహనము వచ్చి ఈ రోడ్డు మీడియన్ ఏదైతే ఉందో ఆ మీడియన్కి దాదాపు ఇక్కడ నుంచి ఒక 20 అడుగుల దూరం రాసుకొని వెళ్ళటం, ఆ తర్వాత ఆ మీడియన్ మీద ఉన్నటువంటి లైటింగ్ పోల్కి తగలటం, ఆ ఇంపాక్టు, ఆ హెల్మెట్ ధరించినా కూడా అతని తలకి గాయమైన విధము, అదేవిధంగా హెల్మెట్కు ఉన్నటువంటి షేడు, ఆ బండి యొక్క హెడ్ లైటు అంతా కూడా ఊడిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయిన తీరు, వీటన్నిటిని పరిశీలించిన మీదట వీరు ఈ కరువులో అతి వేగంగా నడిపి ఈ ప్రమాదానికి గురైనట్టుగా మనకి ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తుంది. క్షతగాత్రుడైనటువంటి రాజుని KGHలో చేర్పించడం జరిగింది. రాజు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మిగిలిన ఇద్దరు మాత్రం ఇక్కడ నేరస్థలంలో జరిగినటువంటి ప్రమాద స్థలంలోనే వారు మరణించారు. ఈ కేవలం అతి వేగంగా రావడమే ఇక్కడ కారణం. రోజు ఈ మార్గంలో అచ్యుతాపురం, పరవాడ ఇటువైపు ప్రాంతాలకి, పారిశ్రామిక వాళ్ళకి వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఇక్కడ నుంచి వెళుతూ ఉంటారు ఇదే రోడ్లో. అయినప్పటికీ కూడా గత 3 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదం జరిగినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా మనకి తెలుగు తల్లి విగ్రహం ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్లో, అక్కడి నుంచి ఈ సెక్టర్ నెంబర్ 12 వరకు ఉన్న బైలైన్స్ అన్నిటి దగ్గర కూడా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. ఈ స్పీడ్ బ్రేకర్స్ వలన మరి చాలా స్లోగా వస్తూ ఉంటారు. అదేవిధంగా స్పీడ్ లిమిట్ 40కి మించకూడదని చెప్పి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి సంకేతాలు ఏదైతే ఉన్నాయో ఆ హెచ్చరిక బోర్డులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి అతివేగంతో రావడమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పి భావిస్తున్నాం. ఇది ఇక్కడ జరిగిన ప్రమాదం చూస్తే ADCP శ్రీనివాస్ గారు అయితే మనకు తెలియజేశారు. ఈ ముగ్గురు యువకులు అయితే అతివేగంగా రావడంతో ఈ కరువులో, ఎక్కడైతే ఈ కరువులో అతివేగంగా రావడంతో ఈ బండి అయితే అదుపు చేయగలేక రైడర్ అయితే ఎవరు ఉన్నారో ఆయన తీసుకెళ్ళి ఆ ఫోల్కి అయితే ఢీకొనడంతో అక్కడికక్కడే మొత్తం ఇద్దరు మరణవార్త పడ్డారు. అయితే మూడో ఆయన మట్టుకు క్షతగాత్రుని దెబ్బ గాయాలు బావడంతో ఇమీడియట్ హుటాహుటిన KGHకి తరలించారు. మనం చూస్తున్నాం విజువల్స్. ఆ బండికి సంబంధించి రైడర్ ఎవరైతే ఉన్నారో ఆయన హెల్మెట్ బండికి సంబంధించి అన్ని పార్ట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ మొత్తానికి ప్రమాదానికి కారణం అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చెప్పింది ఏంటంటే అతివేగమే ప్రమాదానికి కారణం. వీళ్ళంతా గంగవరం గ్రామం నుంచి పూడిమడక, దగ్గరలో ఉన్న పూడిమడక గ్రామానికి ఒక పెళ్లికి అయితే వెళ్తున్నారు ముగ్గురును. ఈ పెళ్లికి వెళ్ళే నేపథ్యంలో అయితే అతివేగంగా రావడంతో ఈ మలుపులో వీళ్ళు అదుపు చేసుకోలేక సోమేష్ ఎవరైతే ఉన్నాడో సోమేష్ డ్రైవింగ్ చేస్తూ ఈ ఘటనకి అయితే పాపం బలయ్యారని చెప్పాలి. ఏదైనా ఈ సంఘటనలో అతివేగమే ప్రమాదానికి కారణం అని చెప్పి పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలానికి విశాఖ నగర కమిషనర్ ఇప్పుడే వచ్చి పరిశీలించడం జరిగింది. అయితే ఇది సాధారణంగా రోజుకి చాలామంది వందల్లో అయితే ఈ
కరువులోంటుంటారు గత 3 సంవత్సరాల నుంచి అయితే ఏమి ప్రమాదాలు అయితే జరగలేదు వీళ్ళు అతివేగంతో పల్సర్ పల్సర్ ఎన్ఎస్ 200 అనే వెహికల్ అతివేగంగా రావడంతో ప్రమాదం జరిగింది దయచేసి ఎవరైనా ఈ అతివేగం మాని స్లోగా వస్తే ఈ ప్రమాదాలకు తావు లేకుండా ఉంటదని చెప్పి మా పోలీసులు అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ జరిగిన సంఘటన కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది